ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటి అనేది ఒక ప్రశ్న. జనసేనతో కలిసి వెళ్ళబోతుందా లేదంటే జనసేన గనక తెగతెంపులు చేసుకుంటే ఖచ్చితంగా ఇక సింగిల్ గానే ప్రయాణం కొనసాగించాల్సి వస్తుందా? ఇదే నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో సోమ వీరాజు గారు వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీలో భారీగా వచ్చేసిన మార్పులు ఏమన్నా ఉన్నాయా? ఒక వ్యతిరేక వర్గం రెడీ అయింది భారతీయ జనతా పార్టీలో సోమ వీరాజు గారికి వ్యతిరేకంగా అనేది, అది ఎంతవరకు దారితీసే అవకాశం ఉంటుంది? అధ్యక్ష పదవి నుంచి ఆయన్ని పక్కన పెట్టే వరకు వెళ్తుందా? ఇదే అంశం చర్చిద్దాం ఇవాళ క్యాచ్ ద పాయింట్ లో. సరే, అంటే ఒకప్పుడు అంటే అదే సామాజిక వర్గం అనుకోండి, కన్నా లక్ష్మీనారాయణ గారు చేయలేనిది, కన్నా లక్ష్మీనారాయణ గారు సాధించలేనిది సోమ వీరాజు గారు వచ్చిన తర్వాత అంటే గ్రౌండ్ లెవెల్లో బలోపేతం చేసే దిశగా తీసుకునే నిర్ణయాల్లో కానివ్వండి, క్యాడర్ని కాస్తంత బలోపేతం చేసే విషయంలో సోమ వీరాజు గారు చేశారు అనేది మొదట్లో. కానీ ఇప్పుడు ఒక వ్యతిరేక వర్గం రెడీ అవ్వడం, సెపరేట్గా వాళ్ళు కూడా మీటింగులు పెట్టుకోవడం, అంటే ఇదంతా పవన్ కళ్యాణ్ గారు దూరం కాబోతున్నారు బీజేపీకి అనుకుంటున్న టైంలో స్టార్ట్ అయిందని అనుకోవాలి, లేదంటే సోమ వీరాజు గారికి వ్యతిరేక వర్గం మొదటి నుంచి ఉందా బీజేపీలో? భారతీయ జనతా పార్టీని ప్రస్తుతం రెండు వర్గాలు వేధిస్తుంటాయి. అది ఒకటి బీజేపీ టీ టీం, బీజేపీ వై టీం. అవును, వాళ్ళిద్దరి మూలంగా వచ్చే సమస్య తప్పించి మరొకటి ఏం కాదు అక్కడ ఉండేది. అంటే ఇండివిజువల్గా బీజేపీలో సమస్య అయితే లేదు, ఉండదు. వీళ్ళలో కొంతమంది కొంచెం అసహన పౌరులు ఉంటారు, వాళ్ళని వాడుకుంటారు. బీజేపీలో ఫ్రమ్ ద బిగినింగ్ చేదస్త బ్యాచ్ ఒకటి ఉంటుంది, యాక్టివ్ బ్యాచ్ ఒకటి ఉంటుంది. ఆ చేదస్త బ్యాచ్ యాక్టివ్ బ్యాచ్ని ఎప్పుడు అడ్డుకునే ప్రయత్నం చేస్తే యాక్టివ్ బ్యాచ్ దీన్ని వీళ్ళని తిట్టిపోస్తూ ఉంటుంటారు. యాక్టివ్ బ్యాచ్ ఏమో మనం వర్తమాన కాలానికి అనుగుణంగా పోవాలంటే ఏటట్ట కుదరదు అనేటువంటిది చేదస్త బ్యాచ్ అంటారు. ఇది నడుస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరి మధ్యన స్ట్రగుల్ ఎప్పటికీ ఒక అడుగు ముందుకి నాలుగు అడుగులు వెనక్కి నడిచింది పార్టీ. పబ్లిక్ యాక్సెప్ట్ చేసినప్పుడు ఇది అంత ఉంటుంది, పబ్లిక్ యాక్సెప్ట్ చేయనప్పుడు ఇది తిట్టుకుంటూ కూర్చుంటారు, నీ వల్లే నీ వల్లే. ఓట్లు వచ్చినటువంటి సందర్భంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చూసేసింది కాదు, ఓట్లు రాని సందర్భంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చూసి పోయింది కాదు. అది ఎప్పుడంటే పవర్లోకి వచ్చినప్పుడు ఉంటుంది. ఈలోపు ఇవన్నీ ఎవరికి సంబంధం జనానికి? అలా పార్టీలు ఎట్టగొట్టుకు చేస్తే బీజేపీలో ప్రాక్టికల్గా చెప్పాలంటే జనాలకు అనవసరం లేని అంశం, అవసరం లేని అంశం, అవసరం లేదు. కానీ పార్టీలో అదే క్యాడర్లో ఏంటి అవసరం అనేది ఇప్పుడు ప్రాక్టికల్గా ఎందుకు కొట్టుకోవాలా? అంటే ఒక అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక పార్టీకి ఆ నిర్ణయం కాదని ఏ నాయకుడు ఏమీ చేయలేరు కదా. ఓకే, ఆయన అధికారంలోకి వచ్చిన రాకపోయినా సెకండ్ ఏం చేస్తారు అసలు? ముందు ప్రాక్టికల్గా ఒక కార్యక్రమాలు పెడతా ఉండాలి. సో వీరాజు పెడతానే ఉన్నాడుగా, కన్నా లక్ష్మీనారాయణ కూడా పెడతానే ఉన్నాడుగా, పెట్టాడు కదా. ఈయన పెడతానే ఉన్నాడు రాయలసీమ పోరాటం అనో, లేకపోతే ఉత్తరాంధ్రలో మీటింగ్లు అనినో, ధర్నాలు అనినో, లేకపోతే గుళ్ళకి సంబంధించిన ఏవిడు చేస్తానే ఉన్నాడు కదా. ఫస్ట్ కమ్యూనిస్టులు రోజు ఉద్యమం చేస్తూ ఉంటారు, గెలవలేదు కాబట్టి అధ్యక్షుడు వేస్ట్ తీసేయంటే ఏం ప్రయోజనం? ఒక స్టేజ్కి వచ్చే రోజు రావాలి, అప్పటిదాకా నువ్వు లైమ్ లైట్లో ఉండాలి, పార్టీని ఉంచుతున్నావా లేదా. బీజేపీ నాకు తెలిసి బాగా గుర్తు 94 ఆ టైంలో ఈనాడులో వచ్చినటువంటి టైంలో ప్రెస్ నోట్లకి లెక్క ఉండేది. కమ్యూనిస్టులు ప్రెస్ నోట్లు అయితే మొత్తం రాయండి, బీజేపీ ప్రెస్ నోట్ అయితే అక్కర్లేదయా, వారానికి ఒకటి చూసుకోండి అంతే అనేది ఉండేది. అక్కడ డెస్క్లో ఒక స్ట్రింగర్కి ప్రెస్ నోట్లు రాసే ఉద్యోగం ఇచ్చేవాళ్ళు. ఆ స్ట్రింగర్కి ఒక ఇన్స్ట్రక్షన్ ఏంటంటే కమ్యూనిస్ట్ వాళ్ళ ప్రెస్ నోట్లు ఏమైనా వస్తే కనుక వాటికి సంబంధించి వాళ్ళు ప్రజా సమస్యలను టచ్ చేస్తారు. అంటే అక్కడ ఉండే వాళ్ళ ఐడియాలజీ అట్లుంటుంది, ప్రజా సమస్యలు టచ్ చేస్తారు కాబట్టి మరీ ప్రతిదీ రాయకుండా మాక్సిమం సమస్యను రాస్తే చివరిలో ఒక ముక్క కమ్యూనిస్టులు ఖండించారు అదే ఇట్లా అన్నారు అట్ట రాయండి. బీజేపీది వస్తే కనుక అప్పుడప్పుడు ఒకటి పెట్టండి వారానికి ఒకటి, అంటే అప్పుడు వీళ్ళ యాక్సెసిబిలిటీ అది బెస్ట్. వీళ్ళ పత్తి వీళ్ళు మీటింగ్ పెద్ద మీటింగ్ పెడితే బాగా గుర్తు, వెంకయ్య నాయుడు మీటింగ్ పెడితే సిటీ ఎడిషన్ బ్యాక్ పేజీలో ఓ రెండు కాలంలో వార్త వేసేవాళ్ళు. అప్పుడు వెంకయ్య నాయుడు బహిరంగ సభ జరిగితే అప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హోదాలో ఉండేవాడు ఆయన, అంతే అనమాట. ఇవాళ రోజున డిబేట్లు అయితే ఇంకోటి డిబేట్లకు అప్పుడు పిలవడం అనేది బీజేపీ అసలు పార్టీ కాదు డిబేట్స్, ఏదో అప్పుడు పెద్ద పెద్ద డిబేట్లు ఉండేవి కాదు, కానీ ఈ చిన్న చిన్న కేబుల్ డిబేట్లో ఇట్లా బీజేపీని పట్టించుకునేవాళ్ళు కాదు అప్పుడు. కాంగ్రెస్ తెలుగుదేశం అంతే, మాక్సిమం అయితే కమ్యూనిస్ట్ మూడో వాళ్ళు అంతేగాని బీజేపీ బీజేపీ. ఇప్పుడు బీజేపీని డిబేట్కి పిలవంది అయితే ఎవరు లేరు కదా, మస్ట్గా ఒక పార్టీ కదా బీజేపీని. ఆ స్టేజ్కి కాకుండా ఇంకేం కావాలా? నెంబర్ వన్. రెండవది, నిన్నటికంటే నేటికి అంతకుముందు ప్రభుత్వంలో పార్ట్ కదా,
ఇది 2014లో ప్రభుత్వంలో నుండి బయటికి వచ్చిన తర్వాత ఒక్కసారి పడిపోయింది 0.8% కి పడిపోయింది 0.8% కి పడిపోయింది మొన్న 10% 12% 18% ఓట్లంటే లక్కేగా తిరుపతి అంటే వచ్చినట్టేగా అదేమంటే జనసేన అంటే పోటీ చేయిద్దాం లేదు కదా తెలుగుదేశం కూడా ఉన్నప్పుడే కదా వచ్చింది ఇలాకి జనసేన అంతకు ముందు బీఎస్పీ అభ్యర్థిని పెట్టింది అప్పుడు బీజేపీకి వచ్చింది 2.5-3 వేలు దాంతో పోల్చుకుంటే 60,000-70,000 ఓట్లు అనేది ఎక్కువైనా కదా తర్వాత నంద్యాల అందరూ పోటీ చేయనన్నప్పుడు కూడా వీళ్ళే చేశారు చేస్తే 15% ఏమొచ్చినాయి కదా అక్కడ డిపాజిట్ రాకపోయి ఉండొచ్చు బట్ అంతకుముందు 1200-1300 ఓట్లతో పోల్చుకుంటే ఏకంగా 70-60 వేలు ఏమో వచ్చినట్టున్నాయి కదా అక్కడ ఓట్లు లేదు 30-40 వేలు అనుకుందాం వచ్చినాయి కదా అది పర్సంటేజ్ పరంగా పెంపుదలే కదా అదే కదా పురోగతి అని చూసేది ఇంకోటి స్థానిక సంస్థల ఎన్నికల్లో అంతకుముందు 0 మొన్నటిసారి అయితే కొన్ని వచ్చినాయి కదా వేరువేరుగా పోటీ చేసిన పేరుకి కలిసి ఉన్న జనసేనను బీజేపీ వేరువేరుగానే పోటీ చేసినాయి దాని ద్వారా దానికి ఏదో 4 కొట్టుకున్నారు కదా అంత అది లెక్క చూసుకోవాలి నిన్నటికంటే నేటికి ఏమైనా పెరిగిందా లేదా అన్నటువంటి ఇక్కడ ఇలా గొడవ అంతా అసలు ఏం జరుగుతూ ఉందంటే సోమవీర్రాజు వచ్చిన తర్వాత తను ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినాడు సంస్థాగత కార్యక్రమం మీద సీరియస్ కాన్సన్ట్రేట్ చేశాడు బూత్ కమిటీలు శక్తి కమిటీలని ఇట్లాంటి మీటింగ్లు అవి పెడతా ఉన్నాడు ఈ మీటింగులలో పాత బ్యాచ్ని అందరినీ కలుపుకెళ్ళట్లయిన ఇప్పుడు ప్రతి మీటింగ్కి కూడా వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఒకటి కన్నా లక్ష్మీనారాయణ బ్యాచ్ ఒకటి ఉంది దాంట్లో తెలుగుదేశం పార్టీ బ్యాచ్ ఈ పాతూరు నాగభూషణం సుజనా చౌదరి సీఎం రమేష్ వీళ్ళందరినీ కలుపుకెళ్ళాలి వీళ్ళు పిలిచిన దానికల్లా వస్తారా రారు మాకు టైం కన్వీనియంట్ ఉన్నప్పుడు నువ్వు పెట్టంటారు అట్టా పెట్టుకుంటే అసలు ఏడాదికి ఒకటి కూడా జరగదు మీటింగ్ వీళ్ళకి కన్వీనియంట్ కుదిరి వీళ్ళకి కన్వీనియంట్ కుదిరి ఇవన్నీ వర్కౌట్ అవుద్దా ఇతని మెంటాలిటీ ఎట్లా ఉంటుందంటే పట్టుకు చేసుకుంటూ పోతుంటాడు అది ఇక్కడ ఒక డివిజన్ క్రియేషన్కి నడుస్తూ ఉంది రెండవది ఏంటి తెలుగుదేశం అనుకూల వర్గమేమో వీళ్ళ నలుగురు వైసీపీ తరఫున పనిచేస్తారనేటువంటి ఫీలింగ్ని కలిగి ఉన్నారు తెలుగుదేశంకి అనుకూలంగా ఉండేటువంటి బ్యాచ్ లేదా కన్నా లక్ష్మీనారాయణని అభిమానించే బ్యాచ్ వీళ్ళు జగన్ మీదకు నువ్వు పదం పద అంటారు ఆయన ఏమంటాడు ఇప్పుడు మనం చేసే ఉద్యమాలు జగన్ మీద కాకపోతే తెలుగుదేశం మీదన అంటాడు అదే ఇప్పుడు రేపు మనం చేసిన రాయలసీమ డిక్లరేషను లేకపోతే జగన్ మీద విమర్శలు ఈ ఐగాదని ఎవరంటారు ఐగాదు చాలదంటారు మరి ఏం చెయ్యాలి అంటాడా ఏం చెయ్యాలి అని అడిగితే అలాగే చాలదండి ముందంతే మనం అంటారు అంటే ఏంటి అసలు వీళ్ళ ఉద్దేశము తెలుగుదేశంని ప్రస్తావించకూడదు ఈయన మధ్యలో తెలుగుదేశానికి కూడా వేస్తాడు ఈయన ఇద్దరిని ప్రత్యర్థులు అంటాడు ఈ బ్యాచ్ వైసీపీ అనుకూలంగా ఉండే బ్యాచ్ తక్కువే బీజేపీ టీడీపీకి అనుకూలంగా ఉండే బ్యాచ్ ఎక్కువే ఉంటుంది వీళ్ళు ఏమంటారంటే నువ్వు పొరపాటున కూడా టీడీపీని ఏమనద్దు అంటే కంటే మనం దాన్నే కొట్టాలా వైసీపీనే కొట్టాలా మన టార్గెట్ అది మాత్రమే ఎందుకంటే వాళ్ళు పవర్లో ఉన్నారు కదా అన్నటువంటి అది కాబట్టి మనం వాళ్ళ మీదకే వెళ్ళాలి తెలుగుదేశం జోలికి రాకూడదు అనేటువంటి వాళ్ళు ఇప్పుడు ఈయన దించాలనుకుంటున్నారు అయితే దీని వెనకాల అసలు కుట్ర వేరేది ఉంది అది పైన జనాలకు చూపించే సినిమా ఇప్పుడు అర్జెంటుగా జనసేన వెనకాలనే భారతీయ జనతా పార్టీ కూడా తోకొప్పుకుంటూ వెళ్ళాలి తెలుగుదేశానికి అంటే అది కూడా అంతే కదా మరి ఇప్పుడు వెళ్ళాలి ఈయనొక్కడు అడ్డం ఈయనతో పాటుగా జీవీఎల్ అడ్డం ఈ బ్యాచ్ ఎవరైతే పాత బ్యాచ్ వీళ్ళు వీళ్ళని వైసీపీ ముద్రేసేస్తారు ఇలా అసలు సీన్ ఇది ఏంటంటే రేపు ఇప్పుడు మొన్న ఏమన్నారు జనసేన మేమే కలిసి వెళ్తున్నాం అన్నారు ఆయన ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేల్చొద్దు అని పవన్ కళ్యాణ్ అన్నా కూడా ఇప్పుడు బీజేపీని బ్రతిమలాడి తీసుకురావడం కాకుండా బెదిరించి లాక్కు రావాలన్నటువంటి ప్రయత్నం సోమవీర్రాజు గనక ఇవాళ మేము తెలుగుదేశంతో కలిసి వెళ్ళడానికి సిద్ధం అనే మాట అంటే రేపటి నుంచి సోమవీర్రాజు హీరో బ్యానర్ హెడ్డింగ్కుల వార్త ఆయన ఏం చేసినా అద్భుతం ప్రభుత్వాన్ని అలాగా తూర్పారబట్టాడు తాట తీశాడు అదే ఆయన గనక ఇప్పుడు ఇట్లాగే సైలెంట్గా ఉంటే సోమవీర్రాజు వల్లే భారతీయ జనతా పార్టీ అసలు అధికారంలోకి రాలేదు మామూలుగా అయితే 200 వచ్చేయి సీట్లు 175కి ఈయన వల్ల అసలు ఏం రావట్లేదు సున్నాకని చెప్తారు ఇప్పుడు బీజేపీ పరిస్థితి గెలవగలిగే స్థితిలో ఎక్కడన్నా ఉందా ఎందుకు లేదు అంటే ఒక టెంపో క్రియేట్ కావాలి
ఆ టెంపోకి ఇక్కడ ఎక్కడ మైనస్ వచ్చింది ఇప్పుడు తెలంగాణలో అద్భుతం సాధించారు ఇక్కడ కాదు అంటున్నారు తెలంగాణలో అద్భుతం ఎప్పుడు సాధించారంటే బండి సంజయ్ అధ్యక్షుడు అయ్యాక కాదు నాలుగు సీట్లు వచ్చాక అప్పుడు అధ్యక్షత ఇచ్చారు కదా ఓ టెంపో మనకు అనుకూలంగా ఉంది దాన్ని అతను క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నాడు ఇక్కడ ఏముంది ఆంధ్రాలో ఇప్పుడు దీనికి దాన్ని కంపేర్ చేసి చూపెడతా ఉంటారు పద్దాక అక్కడ అట్ట సాధించారనేది దాన్ని టెంపో కంటిన్యూ చేసుకొస్తున్నాడు బండి సంజయ్ ఇక్కడ ఏంటి అక్కడ ఇంకొకటి తెలుగుదేశం అయిపోయింది అక్కడ ఆ ప్లేస్ని ఆక్యుపై చేసింది బీజేపీ వాళ్ళు మొదటి నుంచి తెలుగుదేశం నాశనం నుంచినే మన పురోగమనం అని అనుకున్నాడు కిషన్ రెడ్డి అది సక్సెస్ చేసి చూసుకున్నాడు తెలుగుదేశంతో పొత్తుని పక్కన పెట్టాడు కాంగ్రెస్ని తొక్కుతున్నారు ఇప్పుడు తెలుగుదేశం ప్లేస్ని ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి ఇక్కడ ఆంధ్రాలో పరిస్థితి చూస్తే మీకేంటి అదే తెలుగుదేశం ప్లేస్ ఆక్యుపై చేయాలనే దాన్ని చేయనీయకుండా చూడటం ఇలా ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రయత్నం ఎందుకంటే ఫస్ట్ బేసిక్గా ఏంటి బీజేపీ ఓటర్ వైసీపీ ఓటర్ కాదు దక్షిణాదిలో కదా వైసీపీకి ఉండే ఓటర్ ఎస్సీ ఎస్టీ మైనారిటీ వాళ్ళు వాళ్ళ రోజు జగన్ తిట్టగానే అర్జెంటుగా వచ్చేసి బీజేపీకి ఓటేస్తారా వేయరు ఏం చేయాలి ఒక స్పేస్ క్రియేట్ చేసుకోవాలి ఒరిస్సాలో కాంగ్రెస్ని తొక్కితే ఇది సెకండ్ ప్లేస్కి వచ్చింది బెంగాల్లో కమ్యూనిస్టులు కాంగ్రెస్ని తొక్కితే ఇది సెకండ్ ప్లేస్కి వచ్చింది అదే సందర్భంలో తెలంగాణలో కాంగ్రెస్ తెలుగుదేశం తొక్కితే సెకండ్ ప్లేస్కి వచ్చింది ఈ రెండో దాన్ని తొక్కాలి ఇక్కడ ఈ తొక్కే కార్యక్రమాన్ని వీళ్ళు అడ్డుకుంటున్నారు ఇప్పుడు అంటే టార్గెట్ అయితే వైసీపీయే భారతీయ జనతా పార్టీకి కానీ టీడీపీకి కానీ జనసేనకి కానీ కానీ ఇప్పుడు బీజేపీలో చీలిక రావడం ఇంకొక వర్గం ఉంది అని చెప్పి ఇప్పుడు బయటపడడం వీళ్ళు ఖచ్చితంగా టీడీపీ బీజేపీ జనసేననే కలపాలనే లక్ష్యంతో సోమవీరరాజు గారి మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారా ఒకవేళ దీనికి ఒప్పుకోకపోతే అవసరమైతే సోమవీరరాజు గారిని పక్కన పెట్టేనా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది అది అధిష్టానం ఇచ్చే దాన్ని బట్టి ఉంటుంది అధిష్టానం ఆలోచన అదే అయితే కనుక సోమవీరరాజు చచ్చినట్టు ఒప్పుకుంటాడు ఆయనే మాపడు అంటే కూటమి కట్టైనా పార్టీ అధికారంలోకి రావాలి అని అనుకుంటే రావడమే అధిష్టానం లక్ష్యం కూడా అనుకుంటే దానికి సోమవీరరాజు గారు అడ్డని భావిస్తున్నారు అధిష్టానం దగ్గరికి వెళ్ళట్లే వీళ్ళు అధిష్టానం దగ్గరికి వెళ్ళి ఏమైనా మనం తెలుగుదేశంతో కలుద్దామంటే వీళ్ళ సంగతి ఏందో అది తేల్చేది అదే కదా అంటే వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళాలా ప్రపోజల్ వాళ్ళ వాళ్ళ ఇక్కడ సోమవీరరాజు నుంచి ఆ ప్రపోజల్ వెళ్ళాలి ఆ ప్రపోజల్ చేయడానికి సోమవీరరాజు ఎట్టి పరిస్థితులు అంగీకరించడం వీళ్ళు డైరెక్ట్గా రాయగలిగిన మగాళ్ళు కాదు అక్కడ అవును కాబట్టి మధ్యలో ఈయన ద్వారా వేయాలని ఈయనే సహజ సిద్ధంగానే అందుకు అంగీకరించే మెంటాలిటీ కాదు అవును కాబట్టి తట్టుకోలేకపోతున్నారు కానీ సోమవీరరాజు గారు మెంటల్గా ఈసారి మంద కాదు ఈసారి అవసరమైతే వైసీపీకే ఛాన్స్ ఉంటుంది అన్నట్టుగా మొన్న ఒక ప్రముఖ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా మాట్లాడేవారు అనేది అది వాళ్ళు కూడా వేసుకుంటారు అంటే డిసైడ్ అయిపోయి ఉన్నారు సోమవీరరాజు గారు ఈసారి మనకు ఛాన్స్ లేదు అనేది అంటే మరి ఉందని ఏమని చెప్పాలి ఆయన అబద్ధం చెప్పాలి అంటే ఒకవేళ మేము జనసేన టీడీపీతో కలిస్తే ఆ ఛాన్స్ మాకే ఉంటుంది అనేది కదా ఇప్పుడు ఈ వర్గం తెలుగుదేశానికి ఛాన్స్ అవుతుంది బీజేపీకి అవుతుందా ప్రాక్టికల్గా అప్పుడు తెలుగుదేశం ఇంకోసారి వస్తే బీజేపీ ఇంకెన్నాళ్ళు ఆగాలి పాతికేళ్ళాగాలి అంతే కదా ఇప్పుడు ఈ ట్రిప్ నాది కాదు కానీ నేను బలపడతా నేను తెలుగుదేశంతో బలపడతాను అనాలా నాకు నేనుగా బలపడతాను అనాలా ప్రాక్టికల్గా తెలుగుదేశంతో కలిసిన ప్రతిసారి భారతీయ జనతా పార్టీ 15 ఏళ్ళు వెనక్కిపోయింది అంతే కదా 98లో కలిస్తే మళ్ళీ 2014 దాకా దానికి సీన్ రాలా 99లో కలిస్తే 98లో కలవాలా 98లో టీడీపీనే వచ్చి కలిసింది మద్దతు ఇచ్చింది ఫస్ట్ అయితే పవర్లోకి రానియకుండా అడ్డుకున్నది వాజ్పేయిని తర్వాత పవర్లోకి వచ్చారు వచ్చిన టైంలో యూనిట్ వచ్చేసారు చంద్రబాబు 98లో 99కి వచ్చేటప్పటికి కలిసి పోటీ చేశారు ఆ దెబ్బ 2004లే 9లే 14 15 ఏళ్ళు పట్టింది మళ్ళీ మొన్నటిసారి కలిసిన ఇంపాక్ట్ సర్వనాశనం అయింది మళ్ళీ ఇంకో 10 ఏళ్ళు పట్టాలి లెక్క ప్రకారం టీడీపీ ఉంటే టీడీపీతో ఉంటే టీడీపీతో లేకపోతే ఛాయిస్ వస్తుంది వీళ్ళకి లెక్క దాంతో ఉంటే ఏమంటారు మేము నీకు బిచ్చమేసా కానీ ఇండివిజువల్గా ఎదగాలనుకుంటే ఓకే మీరన్న కాన్సెప్ట్ కానీ విపక్షంలో ఉండే కంటే స్వపక్షంలోనే ఉంటే బెటర్ అని ఆలోచిస్తుందా బెటర్ ఏం బెటర్ అది అంటే అధికారంలో ఉన్నా ఇప్పుడు ఇంతకుముందు 3 మంత్రి పదవులో లేదంటే వీళ్ళకి ఏం ప్రయోజనం అయింది పార్టీకి సర్వనాశనం అయిపోయింది ఇద్దరు మంత్రి పదవులు తీసుకున్న వాళ్ళు ఇద్దరు పాపం ఒక ఆయన చనిపోయాడు అనుకోండి ఆయన ఏమన్నా కానీ రెండో మంత్రి ఎవడు తెలుగుదేశం పార్టీ సంకల మనిషి కామినేని తెలుగుదేశం పార్టీ తన టికెట్ ఇవ్వలేక బీజేపీలోకి చేరిపిచ్చి మరీ టికెట్ ఇప్పించి
మైత్రి పదవి ఇచ్చారు అదే కదా వాట్ నెక్స్ట్ ఇప్పుడు ఆ కామినేని ఏమైపోయాడు కనీసం బీజేపీ యాక్టివిటీలు అక్కడ కనబడతాడా తెలుగుదేశం యాక్టివిటీలో కనబడతాడు మొన్న మధ్యన నిమ్మగడ్డతో కూర్చుని హోటల్లో కూర్చుని మీటింగ్ ఆయనే కదా మరి ఇంకేంటి ఏం ప్రయోజనం వచ్చింది బీజేపీకి బాపుకుంది ఏంటి కనీసం ఒక ఇదే అన్న కట్టుకోగలిగారా ఏం లేదే ఇక్కడ బేసిక్ గా ఒక త్యాగం అది పుట్టుకొచ్చిందే త్యాగాల్లో నుండి ఆ త్యాగాలు చేసే వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళని త్యాగం చేయకూడదు కదా ఇక్కడ ప్రాక్టికల్ గా ఒకటి బీజేపీ మొన్న గనక నాలుగు రాష్ట్రాల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోయి ఉంటే గనక ఇక్కడ తెలుగుదేశంతో సంబంధాల కోసం ముందుకొచ్చిన పర్ల లేదు అన్నప్పుడు ఇంకేంటి ఉత్తరప్రదేశ్ లో అయిపోయిన తర్వాత ఇంకెందుకు వీళ్ళు దేబరించాలి ఇప్పుడు కానీ మన మన రాష్ట్ర పరిస్థితిని వాటితో కంపేర్ చేయగలమా ఈవెన్ పక్కన ఉన్న తెలంగాణలో కూడా డెవలప్ అవుతుంది కానీ బలోపేత అవుతుంది కానీ ఎందుకని అక్కడ నేను చెప్పిన ఇదే పాయింట్ తెలుగుదేశాన్ని అక్కడ తెలుగుదేశం మీద మొండిగా ఆగారు మన ఒక సీటే వచ్చింది అంతకుముందు ఐదు సీట్లు వచ్చింది ఇంకా అప్పటితో పోల్చుకుంటే మనకి నాలుగు సీట్లే అంతే కదా అప్పుడు నాలుగే కదా గెలిచింది ఇక్కడ అంటే అలా ఆగడం వల్ల ఉప ఎన్నికల్లో కొట్టగలిగారా అదే ఇప్పుడు అట్లా ఆగబట్టినే కదా ఒకటే వచ్చిన వాళ్ళు ఇవాళ మూడు ఎమ్మెల్యేలు కొట్టారు ఇప్పటికి తర్వాత జిహెచ్ఎంసీ కొట్టారు ఎందుకు ఒక స్పేస్ కావాలి ఈ స్పేస్ కూడా అక్కడ కాంగ్రెస్ స్పేస్ ని టిఆర్ఎస్ ఆక్యుపై చేసింది ఆ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం స్పేస్ ని టీడీపీ బీజేపీ ఆక్యుపై చేసింది కరెక్ట్ గా చెప్పాలండి ఇక్కడ ఆ స్పేస్ క్రియేట్ అవ్వాలా అవ్వాలి అంటే ఇంకో ట్రిప్ ఆగాల ఆగడం అంటే శాంతం మూసి కూర్చోవడం కాదు ఈ పని నువ్వు చేసుకుంటూ ఉండాలి రేపు పొద్దున ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉందండి మీరు రేపు వైసీపీలో టికెట్లు రావు చాలా మందికి వాళ్ళని తెలుగుదేశంలోకి ఎందుకు వెళ్ళాలి నువ్వు తీసుకుంటాడు ఈయన లేదు రేపు టీడీపీలో అసమ్మతి వస్తుంది వాళ్ళని వీళ్ళు తీసుకుంటారు ఎప్పుడు కేంద్రంలో వస్తుంది అంటే గనక ప్రత్యామ్నాయం జనసేన బీజేపీని కలిస్తే ఖచ్చితంగా రేపటి ట్రయాంగులర్ ఫైట్ లోకి వెళ్తారు నో డౌట్ జనసేన బీజేపీని కలిసి ఉంటే అదే వెలవైపుకి వెళ్తే ద్విముఖ పోటీలో అవతలడు కొట్టేయచ్చు ఇప్పుడు మొన్నసారి ద్విముఖ పోటీనే కదా తెలంగాణలో ద్విముఖ పోటీ వలన నష్టపోతారు ద్విముఖ పోటీ తర్వాత తెలుగుదేశం నాశనం అయిపోయింది తెలంగాణలో గుర్తుంది కదా ఇక్కడ ద్విముఖ పోటీలో బీజేపీ ఎవడైతే మూడవ పార్టీ ఉంటాడో వాడు పోతాడు వాళ్ళు బచ్చేగాళ్ళు అయిపోతారు ఇప్పుడు కమ్యూనిస్టులు స్ట్రాంగే జనసేనతో కలిసి వెళ్ళే కళ్ళు ఏమీ పేరు మొన్న ఎన్ని ఓట్లు వచ్చినాయి వాళ్ళకి 2-3% వచ్చే ఓట్లు బోలా ఎప్పుడైనా సరే నెట్ టు నెట్ నడిచినప్పుడు ఒకళ్ళ మీదకి వెళ్ళిపోద్ది మొత్తం కూడా రెండో వాళ్ళు వెళ్ళిపోతారు దీర్ఘకాలిక ఆలోచనతో ఉండాలి ఇక్కడ వెళ్ళి బెంగాల్లో ఎన్నోసార్లు చంపబడ్డారు కేరళలో ఎన్నోసార్లు చంపబడ్డారు నిలబడ్డారు వాళ్ళు కాబట్టి అక్కడ పర్సంటేజ్ పెంచుకుంటున్నారు అది మెయిన్ ఒకవేళ ఈ వ్యూహం వర్కౌట్ అయితే ఒకవేళ సోమవీరాజ్ గారిని పక్కన పెట్టాల్సి వస్తే ఇప్పుడు ఇమీడియట్ గా పార్టీని రాష్ట్రంలో నడిపించగల నాయకుడు వేరే ఎవరైనా ఉన్నారా ఇప్పుడైతే వీళ్ళు సత్య అని అంటున్నారు కదా అయితే అక్కడ మళ్ళీ సామాజిక వర్గ సమీకరణాలు ఎక్కడ ఉంటాయి సత్య బీసీ లెక్క అయితే మరి బీసీ కోటా కిందకు అవుతుందా లేదా తన కమ సామాజిక వర్గం కింద పరిగణిస్తారు వాళ్ళ ఫ్యామిలీ పరంగా అయ్యో లెక్కలు అయ్యో అయితే అతను ఈ టైపునా అంటే మనిషి అయితే వెంకయ్యనాయుడు గారి వారసుడు వెంకయ్యనాయుడు గారి మెంటాలిటీనే ఉంటుంది కలిపికి వెళ్తాం బట్ అక్కడ తెలుగుదేశం ఫేవరిజం అనేది వెళ్తుంది అక్కడ జనంలో సంఖ్యత ఇంకోటి అట్లాగ ఇచ్చేటట్టయితే కనుక ఇప్పుడే ఇచ్చేవాళ్ళు కదా ఎవరు వద్దంటారు పురంధరేశ్వరికి ఇవ్వకూడదా ఇప్పుడు కిందసారి కాంగ్రెస్ నుంచి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకి ఇచ్చారు ఏమైంది ఇక్కడ ఏంటంటే బీజేపీలో దశాబ్దాల తరబడి ఉన్నటువంటి క్యారెక్టర్లు గబక్కన కొత్త దాంతో అబ్జర్వ్ చేసుకోలేరు బీజేపీలో ఉన్నోళ్ళు ఇప్పుడు సోమవీరరాజు మిగతా వాళ్ళని కలుపుకెళ్తున్నాడు కానీ చాలట్లేదు నిజం స్పీడ్ చాలట్లేదు ఎందుకు చాలట్లేదు అంటే ఆంధ్రాలో ఉన్న పరిస్థితులు ఒకటి బలమైనటువంటి ప్రాంతీయ పార్టీలు వాటి మధ్యలో ఒక రోజులో రాలేరు అలా రావాలి అంటే ఇప్పుడు అన్నామలై టైప్లో జరగాలి ఆ వయసు కాదు ఈయన అది ఈయనకి మైనస్ అప్పుడు ఇంకెవరినన్నా యంగ్స్టర్ని తీసుకొచ్చి పెడతారా ముందు పార్టీ లాయలిస్ట్ అయిన యంగ్స్టర్ని పెడతారా లేదు ఇద్దరిని కలిపి ఒకళ్ళని వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఒకళ్ళని ఇట్లా పెడతారా ఎందుకంటే యాక్టివ్ గా తిరగడానికి అది సంస్థాగత నిర్మాణంలో ఈయన అందివేసి చెయ్యి ఏమైనా చేస్తారా అట్లా ఇంతవరకు లేదు ఎక్కడ జరగల స్టే నేషనల్ వెరీ సింపుల్ అండ్ బీజేపీ అధిష్టానం కాన్సన్ట్రేషన్ పెట్టిందంటే ఇవన్నీ ఉండవు అధిష్టానం కాన్సన్ట్రేషన్ పెడితే ఈ లెక్కలే ఉండవు ఇప్పుడు అక్కడ కూడా చూడండి బండి సంజయ్ దెబ్బగొడ్డానికి కరీంనగర్ వాళ్ళు 3-4 సార్లు మీటింగ్ అయ్యారు వాళ్ళకి కొంతమంది ఆశీస్సులు ఉన్నాయి అవతల దెబ్బ కొట్టడానికి
ఈ ఎప్పుడైతే కొంచెం లైమ్ లైట్ లోకి పేరు వస్తుందో నాశనం చేయడానికి ఖచ్చితంగా ఉంటాయి పురుగులు, చెద పురుగులు అయి ఓ రకంగా చెప్పాలండి. వీడు పార్టీని పైకి దేరు, మోకాళ్ళు లాగుతూ ఉంటుంటారు. వీడు ఎవడన్నా అంత మగాడైతే గనక ఎమ్మెల్యే లైసా వచ్చు కదా, అవ్వకుండా నువ్వు తేవట్లేదు నువ్వు తేవట్లేదు అని పో, నువ్వు వైరా అయ్యమ్మ గడి అయితే నువ్వెందుకు ఇక్కడ కూర్చుని కొట్టుకుంటావు అక్కడ ఊరికినే. ఈ వాళ్ళ చేతకాన్నం లేకపోతే ఎవడో రెచ్చగొడతాడు దానికి అనుగుణంగా. అంటే ఈ చీలకల రాజకీయం ఒకవేళ నిజంగా టీటీం చేస్తుంటే హైకమాండ్ లో ఒక పలుకుబడి ఉన్న నాయకులు వాళ్ళు అనేది నిజంగా అక్కడ నుంచే స్టార్ట్ అవుతుందా ఈ రాజకీయం, పైనుంచే ఉంటుందా? ఏం లేదు, అధిష్టానం నుండి సహకరిస్తే అయ్యేదేం కాదు. వీళ్ళు వచ్చిందే బీజేపీని ఒక రకంగా ఇంటర్నల్ గా చెడగొట్టడానికి వచ్చిన వాళ్ళు, వచ్చిందే పార్టీని చెడగొట్టడానికి. కలపడం అంత సీన్ ఉండదు, కానీ ఇది బలపడితే టీడీపీ మైనస్ అవుతుంది. దాన్ని బలపడనీయకుండా చెయ్యాలి అన్నటువంటిది వాళ్ళ ఉద్దేశం. వాళ్ళు దానికోసం ఇన్ని రచ్చ చేస్తారు వీళ్ళల్లో వీళ్ళకే. ఇప్పుడు బయట నుంచి వచ్చినోడు వాడికి ఏం సంబంధం అండి ఇక్కడ? అదే కదా, వాడు మీటింగ్లు పెడతాడంటే అర్థం ఏంటి ఇక్కడ? అదే కదా, ఎందుకు పెడుతున్నట్టాడు? ఆడ అంత పుడింగ్ అయితే ఆడ పార్టీలోని తెలుగుదేశాన్ని బలోపేతం చేసుకునేవాడు కదా, మరి ఇక్కడికి ఎందుకు వచ్చినట్టాడు? వచ్చాడంటే గిఫ్ట్ గా ఇక్కడికి పంపించింది అంటే విజన్, విజనరీ అంటారు కదా, ఆ విజన్ అంత ఉంటది. భవిష్యత్తులో బీజేపీ బలపడకుండా నాశనం చేసేయాలి ముందే అన్నటువంటిది. ఇప్పుడు 98లో అదే జరిగింది, బీజేపీకి సొంతగా 4 MP సీట్లు 7 MLA సీట్లు వస్తే దాన్ని నాశనం చేయించారు కావాలని 99లో పొత్తు పెట్టుకుని మరి. అంటే అంత విజన్ ఉంది, బీజేపీ బలపడిందా దాని నష్టం తెలుగుదేశానికే. వైసీపీకి ఇప్పుడే కాదు అది, ఆ స్టేజ్ ఇప్పుడు ఎక్కడ ఎందుకు? ఫస్ట్ శివసేన ఉంది, శివసేనతో పొత్తు పెట్టుకుని నిదానంగా ఏం చేసింది అది, ఎదిగిన తర్వాత శివసేన సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోయింది. ఇక్కడ అట్లా చాయిస్ కుదరలా, అలా వచ్చే టైంలో టాక్టికల్గా దెబ్బ కొట్టగలిగారు చంద్రబాబు, ఏది 2 సార్లు కూడా బలపడే టైంలో చెడగొట్టగలిగారు. ఇప్పుడు అలాగే జనసేన అయినా సరే బలపడుతున్నప్పుడల్లా దాన్ని జల్లగొట్టగలుగుతున్నారు. ఈ జల్ల కొట్టే కార్యక్రమం వల్లనే ఇది నిలబడుతోంది, అందులో భాగంగానే బీజేపీ దెబ్బతింటుంది. ఇప్పుడు ఏంటనేది కాలు తేల్చుకునేది. అదే అంటే ఎవరి ట్రాప్లో ఎవరు పడుతున్నట్టు ఇక్కడ బీజేపీ ఒక ట్రాప్ వేసి, సారీ టీడీపీ ట్రాప్ వేసి బీజేపీని లాగుతుందా? టీడీపీ ఏం చేయట్లేదు, అదే తెలుగుదేశం మాత్రమే రాష్ట్రానికి దిక్కు అని ఫీల్ అయ్యేటువంటి వాళ్ళు గత్యంతరం లేక బీజేపీలోకి పంపబడిన వాళ్ళు వచ్చారని కూడా, పంపబడిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చిన కర్తవ్యాన్ని నెరవేరుస్తున్నారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు నిజాయితీగా. ఇది వాళ్ళ పార్టీ పట్ల నిజాయితీ, పార్టీకి పార్టీ పట్ల విధేయత్తో కాదు, పార్టీ పట్ల విధేయతతో ఈ పార్టీ నాశనం చేయాలన్నటువంటి ఒక చక్కటి వ్యూహరచన పర్ఫెక్ట్ గా చేస్తున్నారు. అందులో భాగంగా జరిగేది అండర్ కవర్ అంటారు కదా, ఆపరేషన్ ఏదో జరుగుతుంది. రైట్, చూద్దాం మరి భారతీయ జనతా పార్టీ చీలిక దిశగా, ఆంధ్రప్రదేశ్ భారతీయ జనతా పార్టీ చీలిక దిశగా వెళ్తుందా నిజంగా? అదే కనుక జరిగితే సోమవీరరాజు గారిని మార్చాల్సిన పరిస్థితి వస్తే కొత్త వ్యక్తిని అపాయింట్ చేస్తారా, పార్టీలో ఎటువంటి మార్పులు రాబోతున్నాయి, వేచి చూడాలి. ఇది వరల్డ్ కాస్ట్.